हेलो व्यूअर्स नमस्ते अंडी वेलकम टू शैमला स्पेशल्स ओम श्री वरसिद्धि विनायक ने नमः अंदर की मुंदगा विनायक चवती शुभाकांक्षलु वीडियो नेनु विनायक चवती 2022 ए रोजु एन्नी गंटलकु वच्चिंदी एन्नी गंटल समयंलो मनं पूज चेयाली ए प्रसादालु पेट्टाली मन की कोरिकलु नेरवेराली अंटे एं चदवाली ए मंत्रं जपिंचाली अवन्नी वीडियोलो चेप्पबोतुन्नानु मुंदगा मन की चवित गड़ियलु एप्पुडोच्चायंटे आगस्ट 30वा तारीख अंटे मंगलवारं मध्याह्नं 2:32 प्रारंभमै आगस्ट 31वा तारीख बुधवारं मध्याह्नं 2:02 वरकु मनकि चवित गड़ियलु अनेवि उन्नायंडि मनकि विनायक चवति एप्पुडु चेसुकोवालि अंटे बुधवारं नाडु अंटे 31वा तारीख बुधवारं नाडु दक्षिणायनं वर्ष ऋतु भाद्रपद मासं शुक्लपक्षं रोजुना चवति रोजुना चित्ता नक्षत्र में चुस्कूं एन गंटल की चुस्काली अंत मत रे समी रे समय एप्डूसकना पर्वे मोदी उदय 4:30 मदल 7:45 वरकू उ रेडव समय उदय 9:30 नीं 11:30 वरकू వినాయక చవితి పూజ మనం చేసుకోవచ్చు అదే విధంగా సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్ర సంధ్యా దీపం పెట్టుకునే వాళ్ళు ఎన్ని గంటలకు చేసుకోవాలి అంటే సాయంత్రం 5:28 నుండి 6:58 వరకు మనం సంధ్యా దీపం సమయం కూడా ఉంటుందండి అదే విధంగా సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ సమయంలోనే పూజను ఆరంభించి వ్రతమనేది చేసుకోవాలి వినాయకుణ్ణి ఎన్ని రోజులు స్థాపించుకోవాలి అంటే 1 3 5 9 రోజులు ఎవరి వీలుని బట్టి వాళ్ళు స్వామివారిని నిలుపుంటారండి మరి వినాయక చవితి రోజునాడు ఏ ప్రసాదాలు మనం స్వామివారికి నివేదించాలంటే మోదకాలు పాలతాలికలు పాలొండ్రాళ్ళు దీపొండ్రాళ్ళు కుడుములు పాయసం పులిహోర కంపల్సరీ కాదండి కానీ పెట్టుకునే వాళ్ళు అది కూడా పెట్టుకుంటారు అయితే ఈ ప్రసాదాల్లో ఏ ప్రసాదమైనా సరే వారి విధి విధానాలను బట్టి వారి ఇంటి ఆనవాయితీని బట్టి మనం స్వామివారికి నివేదన చూపించుకుంటాము అదే విధంగా మనం వినాయక చవితి పూజలో ముఖ్యంగా పెట్టవలసిన ప్రసాదం ఏంటి అంటే అటుకులు కొబ్బరి బెల్లం కలిపి స్వామివారికి మనం నివేదన చూపించాలండి ఒకవేళ అదే రోజునాడు పెట్టకపోయినా ఆ 9 రోజుల్లో ఒక రోజు ఖచ్చితంగా స్వామివారికి నివేదన చూపించాలి మనం ఒకవేళ 9 రోజుల్లో స్వామివారిని మన దగ్గర నిలబెట్టుకోలేనట్లయితే అప్పుడు వినాయక చవితి వ్రతంలోనే మనం ఈ ప్రసాదాన్ని పెట్టుకుంటాం మర్చిపోకుండా అటుకులు కొబ్బరి బెల్లం తప్పకుండా పెట్టండి అదే విధంగా మనకి కోరిన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి అంటే వినాయక నవరాత్రిలో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా విగ్రహం నిలబెట్టుకుంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి అన్నదానం అయినా చేయాలి లేదా కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర పంచిపెట్టడమైనా చేయాలి అంటే మనం ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదన చూపించి అక్కడికి వచ్చిన వారికి పంచిపెట్టమనైనా ఇవ్వాలి ఇక వినాయక నవరాత్రిలో ఏ మంత్రం జపిస్తే ఆటంకం లేకుండా పనులు జరుగుతాయంటే ఓం గం గణపతయే నమః అని 108 సార్లు ఈ మంత్రం జపించినట్లయితే మంచి ఫలితం తప్పక లభిస్తుంది అదే విధంగా స్వామివారిని నిమజ్జనం చేసే రోజునాడు స్వామివారిని మనం కదిలిస్తాం కదండి అప్పుడైతే లంబోదరాయ నమః ఓం గం గణపతయే నమః అనుకోవాలి గౌరీ పుత్ర నమోస్తుతే అని ఉద్వాసన చెప్పుకోవాలండి విద్యను అభ్యసించేవారు మరియు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు స్వామివారికి మర్చిపోకుండా గరికమాలను కాని లేదంటే జిల్లేడు పూల మాలను గాను తప్పక వేయండి అవి ఇంత అంత అనేమి కౌంట్ లేదండి 9 అంతకన్నా ఎక్కువ మనకి దొరికిన దాని బట్టి బేస సంఖ్య వచ్చేలాగా స్వామివారికి పూల మాలను అంటే జిల్లేడు పూల మాలను వేయండి లేదు ఖచ్చితంగా గరికమాలను వేసి స్వామివారికి పూజిస్తే గనుక తప్పకుండా అనుకున్నవైతే జరుగుతాయి మరి ఇవన్నీ తప్పక చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ ఇలా సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.